రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారం చేపట్టడం ఖాయమని శశిల నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ కేకే మహేందర్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. రాజన్న శశిల జిల్లా గంభీరావుపేట మండలం దేశాయిపేట గ్రామంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో జెండా పండుగ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. మంగళవారం రోజు జరిగిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా ఇన్ఛార్జ్ కేకే మహేందర్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా స్థానిక కార్యకర్తలు ఆయనకు ఘనంగా స్వాగతం పలికి ర్యాలీగా బయలుదేరి అనంతరం గ్రామ శాఖ అధ్యక్షుడు లచ్చయ్య ఆధ్వర్యంలో జెండా ఆవిష్కరించారు. అనంతరం పలువురు గ్రామస్తులు కాంగ్రెస్ పార్టీలో చేరిన సందర్భంగా వారిని కాంగ్రెస్ పార్టీ కండువా కప్పి సాదరంగా ఆహ్వానించారు. కార్యక్రమంలో పార్టీ మండల శాఖ అధ్యక్షుడు హమీద్, ఎంపీడీసీ పరశురాములు, సీనియర్ నాయకులు నాగయ్య, తిరుపతి గౌడ్, లచ్చయ్య, నరసింహులు, మహేందర్, లక్ష్మీ నర్సు, కార్యకర్తలు, నేతలు ఉన్నారు. కాంగ్రెస్ పార్టీలో చేరుతా ఉన్నారు, వారికి కూడా సాదర ఆహ్వానం పారు, వారికి కూడా స్వాగతం, సుస్వాగతం. రావర్తి దేవయ్య గారు నిజంగా చాలా సంతోషకరమైన విషయం. దేశాయపల్లె గ్రామంలో గ్రామ శాఖ ఆధ్వర్యంలో లచ్చన్న గారి ఆధ్వర్యంలో జెండా పండుగ చేసుకుని అదే మాదిరిగా ఎల్లన్న, రాజన్న, దేవయ్య, రాజయ్య, మన మాజీ సర్పంచ్ రాజయ్య గారు ఇలా చాలా పెద్ద ఎత్తున మేము సైతం కాంగ్రెస్ పార్టీకి అండగా ఉంటామని చెప్పి కాంగ్రెస్ పార్టీలో చేరినందుకు వారందరూ కూడా పేరు పేరున శిరస్సు వచ్చి నమస్కారాలు తెలియజేస్తున్నాను. మీ అందరికి కూడా తెలుసు, భారతదేశానికి స్వాతంత్రం తీసుకొచ్చిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత ఈ దేశంలోని బడుగు బలహీన వర్గాలు, మైనారిటీలు అందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలన్న ఉద్దేశం కొద్దీ అనేక సంస్కరణలు చేసి ఇలా కూడు గూడు గుడ్డ అన్న ఉద్దేశం కొద్దీ ఆ రోజు కాంగ్రెస్ పార్టీ తన సుదీర్ఘ పరిపాలనలో సబ్బండ వర్ణాల యొక్క అవసరాలను తీర్చే విధంగా ప్రణాళికలు రూపొందించి ఈ దేశ భవిష్యత్తుకు బంగారు